So what's up legends, welcome back to my channel. So ee roju manam daily routines in Genshin impact dan gurinchi maatladukundam. So daily routines ante em ledhu, just meeru ee konni untai 4 or 5 things, ivi meeru daily chesthe maximum meeku future lo emana meeku manchi 5 star character vachina ledante oka manchi weapon vachina or else meeru future lo mee team ni oka vela powerful ga set cheskundam anukunani meeku ee problem raakunda untadi. Okay, ee daily routines chesthe meeku ee problem raakunda meeru ishtam vachina character ni upgrade cheskochu. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను డైలీ అయితే లైవ్ చేస్తాను 6:30 to 9 or 8:30 వరకు మండే టు సాటర్డే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా క్వెస్ట్లో హెల్ప్ కావాలన్నా మీరు చాట్లో వచ్చి మెసేజ్ చేయొచ్చు. అండ్ నేనే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. సో యూ మస్ట్ ఫాలో మీ ఆన్ లైవ్. లెట్స్ జంప్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి కమిషన్స్. సో కమిషన్స్ ఏంటిది, లైక్ ఇట్స్ ఎ డైలీ మిషన్. 4 మిషన్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఏమి ఉండవు. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ 4 కమిషన్స్ డైలీ టు రిసీవ్ రివార్డ్స్ ఫ్రమ్ అడ్వెంచర్ గైడ్. సో మీరు 4 మిషన్స్ చేసినాక మీకు అడ్వెంచర్ గైడ్, ఇది అడ్వెంచర్ గిల్డ్ ఉందిగా, లైక్ నేను వెనకాల ఉన్నా. సో దాని ముంగట నుంచి వీడియో తీస్తున్నా. సో లెట్ ఇట్ బి. సో ఇవి చేస్తే మీకు ఏమొస్తుంది అంటే టోటల్ 60 ప్రిమోజమ్స్ వస్తుంది. ఒకవేళ మీరు ఫ్రీ టు ప్లే ప్లేయర్ అయితే సింగిల్ రూపీ కూడా మీరు గేమ్లో ఇన్వెస్ట్ చేయదలుచుకోకపోతే మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇదే 60 ప్రిమోజమ్స్ మీరు 1 మంత్ ఏకే 30 డేస్కి మీరు వేసుకున్నారు అనుకో, 1800 ప్రిమోజమ్స్ టోటల్ 11 విషెస్కి వస్తుంది. ఓకే, సో టోటల్ 11 విషెస్కి వస్తుంది. అండ్ మధ్యలో ఈవెంట్స్ అవి ఇవి అని మీరు వాటి ప్రిమోజమ్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను, ఒక 2-3 మంత్స్ సేవ్ చేసుకొని మీకు నచ్చిన క్యారెక్టర్ మేము మీరు విష్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఆ క్యారెక్టర్ గురించి తెలిసి మీకు ఇష్టం ఉంటే. సో ఈజీగా అవుద్ది మీ వర్క్ వచ్చేసి. సో అట్లా అని చెప్పి డైలీ మిషన్స్ కంపల్సరీ చేయాలి. అండ్ అడ్వెంచర్ ఎక్స్పీ కూడా వస్తుంది. సో అడ్వెంచర్ ఎక్స్పీ మీరు మ్యాక్సిమం అన్ని స్టోరీ మిషన్స్ చేసేసారు, అన్ని స్టోరీ క్వెస్ట్ చేసేసారు, అయినా మీ అడ్వెంచర్ ర్యాంక్ వచ్చేసి బిలో 30 ఆర్ ఎల్స్ 45 బిలోనే ఉంది ఏం చేయాలి అంటే, సో మీరు ఇది చేస్తే మీకు ఈజీగా అడ్వెంచర్ ర్యాంక్ అయితే ఇంక్రీజ్ అవుతుంది డైలీ. సో ఓవరాల్ ఐ థింక్ 1500 సమ్ వాట్ వస్తుంది అడ్వెంచర్ ఎక్స్పీ టోటల్ డైలీ. సో మిస్ చేసుకోకండి, యూజ్ఫుల్. అండ్ మోరా, మీరు ఒక కైండ్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళేసరికి మీరు కంప్లీట్ బ్రోక్ అవుతారు, అంటే 0 ఉంటాయి మోరా మీ దగ్గరకు వచ్చేసరికి. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన, మీరు ఎక్స్పీరియన్స్ చేయొద్దని చెప్తున్నా నేను. ఒకవేళ మీరు ఇవి చేసినా కానీ మీకు మోరా వస్తాయి. అండ్ మోరా ఫార్మింగ్ కూడా ఎలానో నేను తర్వాత చెప్తా, సో స్టే ట్యూన్. అండ్ ఇప్పుడు మనకి 3 మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఇది కమిషన్షిప్ ఎక్స్పీ, అంటే ఏం లేదు మీకు కొన్ని నేమ్ కార్డ్స్ వస్తాయి ఇది ఒకవేళ మీ క్యారెక్టర్ది లెవెల్ 10 రీచ్ అయితే. సో నేమ్ కార్డ్స్ వస్తాయి, సో బెస్ట్. అండ్ దాని తర్వాత మనకు వచ్చేసి ఇవి మిస్టికల్ ఎన్హాన్స్మెంట్ ఓర్స్. సో నాకైతే ప్రజెంట్ 1 to 4 మధ్యలో వస్తాయి ఇవి లెవెల్ 3వి. సో ఇది కూడా యూజ్ఫులే, మీకు కూడా యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతాయి వెపన్స్ మీరు ఎన్హాన్స్ చేయాలంటే. సో దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ కాకుండా బోనస్ ఏమొస్తుందంటే మనకి లైక్ మీరు మీ క్యారెక్టర్ ఎక్స్పీ వస్తుంది. ఓకే, క్యారెక్టర్ ఎక్స్పీ అంటే ఫీల్డ్ మీద ఏదైతే క్యారెక్టర్ ఉండి ఫైట్ చేస్తుందో ఎనిమిస్ తోటి, అవి డిఫీట్ అయినాక మీకు 17 or 15 ఎక్స్పీ వస్తుంది. ఓకే, దాని గురించి నేను సపరేట్ వీడియో తీస్తాను, అన్ని క్యారెక్టర్స్ ఎందుకు మ్యాక్స్ అవుట్ చేయొద్దు అన్న దాని మీద. సో మీరు ఆ వీడియో కోసం స్టే ట్యూన్ ఉండాలనుకుంటే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియోస్ నోటిఫికేషన్ రావు, మ్యాక్సిమం నోటిఫికేషన్ ఎవరికి వస్తలేవు కానీ వీడియోస్ అయితే మీరు అప్ టు డేట్ ఉండలేరు. సో క్యారెక్టర్ ఎక్స్పీ వస్తుంది. ఇవి మనకి బోనస్ ఫీచర్స్, బెనిఫిట్స్ దీనివల్ల డైలీ మిషన్స్ వల్ల. సో ఇక్కడ మనం కమిషన్స్, ఫస్ట్ పార్ట్ కమిషన్స్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఏం చేయాలి? సో సెకండ్ రెజైన్ అంటే ఏంటి, ఈ హాఫ్ మూన్ ఉంది కదా దీన్ని రెజైన్ అంటారు. ఒరిజిన్ రెజైన్ ఈజ్ ఫుల్లీ రిప్లేస్డ్, మీరు ఇక్కడ చూసారు కదా ఇవి రెజైన్ వచ్చేసి. సో రెజైన్ అంటే మీరు డొమైన్స్ ఆడనీకి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ డొమైన్స్ ఆడనీకి ఆర్ఎల్స్ లేలైన్స్ ఆడితే మీకు మోరా వస్తుంది, ఆర్ఎల్స్ హీరో వీటివి కూడా ఉంటాయి. సో వీటికి మీకు రెజైన్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 20. సో మీరు ఒకవేళ రెగ్యులర్గా వీటిని ఫామ్ చేయాలంటే మీరు లేలైన్స్ ఆడి రెజైన్ని స్పెండ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డొమైన్స్ ఆడి ఆర్టిఫాక్ట్స్ మీరు కలెక్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ టాలెంట్ లెవలప్ మెటీరియల్స్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి యూజెస్. మీరు ఇవి ఎంత ముంగట అయితే చేస్తారో, అంటే మీరు లైక్ మీరు ఇప్పుడే రీసెంట్గా 35 లెవెల్ రీచ్ అయ్యారు, సో ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి చేయడం. అడ్వెంచర్ ర్యాంక్ 35 మీరు స్టార్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. మీరు 45 to 50 లెవెల్కి వెళ్ళే వరకు మీకు మ్యాక్సిమం అన్నీ ఉంటాయి మీ దగ్గర,
మీరు మంచిగా మీకు సరిపోయే మెటీరియల్స్ అయితే వస్తాయి. మీరు అడ్వెంచర్ ర్యాంక్ 35 ఉంటే కంపల్సరీ స్టార్ట్ చేయండి ఇవి. అండ్ ఇది రోజు రిప్లెనిష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లైక్ 24 అవర్స్కి రిప్లెనిష్ అవుతూనే ఉంటుంది రెగ్యులర్గా. సో అట్లా తీసుకొని 24 అవర్స్కి అని చెప్పేసి. సో నేను ఇప్పుడు ఈవినింగ్ ఇది స్పెండ్ చేసిన అనుకో, నాకు మళ్ళీ రేపు ఈవినింగ్ సరికి ఇది కంప్లీట్ 160 వచ్చేస్తాయి. సో ఒకవేళ మీరు ఇది చేయదలుచుకోలే అంటే, లైక్ మీరు ఈరోజు బిజీగా ఉన్నారు ఈరోజు మొత్తం, సో మీరు గేమ్ ఓపెన్ చేయలేరు, కమిషన్సే లాస్ట్ అనుకున్నారు అనుకో, మీరు ఏం చేయాలి? రిజైన్ తోటి కండెన్సర్ రిజైన్. సో ఒకవేళ ఇందాక చెప్పిన సిచ్యువేషన్ మీకుంటే, లియోవే రెప్యుటేషన్ లెవెల్ 3 మీరు రీచ్ అయితే మీకు ఒక క్రాఫ్టబుల్ స్క్రిప్ట్ వస్తుంది, బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ని మీరు యూజ్ చేస్తే కండెన్సర్ రిజైన్ ఎట్లా తయారు చేయాలనో మీకు చూపిస్తుంది అది. సో కండెన్సర్ రిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఓన్లీ 5 మాత్రమే హోల్డ్ చేయగలుగుతారు మీ బ్యాగ్లో, మీ దానికంటే ఎక్కువ మీరు క్రాఫ్ట్ కూడా చేయలేరు. సో ఒక్కరోజు 160 రిజైన్ స్పెండ్ చేస్తే మీకు టోటల్ 4 వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు 160 out of 4, ఒక కండెన్సర్ రిజైన్ వచ్చి 40. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మీరు ఒకవేళ లే లైన్స్ ఆడినా, ఆర్ ఎల్స్ ఆర్టిఫాక్ట్స్ డొమైన్స్ ఆడినా, ఆర్ ఎల్స్ ఇవి ఉన్నాయి కదా టాలెంట్ లెవలప్ మెటీరియల్స్, వాటి రివార్డ్స్ ఏవైతే వస్తాయో ఇది దాన్ని డబుల్ చేస్తుంది. ఓకే, లియోవే రెప్యుటేషన్ లెవెల్ 3 అయితే కంప్లీట్ చేయండి, సో మీకు ఇది వస్తుంది. నెంబర్ 3 వచ్చేసి ఆర్టిఫాక్ట్స్ ఫార్మింగ్ రెగ్యులర్లీ. ఓకే, రెగ్యులర్ మర్చిపోకండి, రెగ్యులర్ చేయాలి ఆర్టిఫాక్ట్స్ ఫార్మింగ్. సో నేను ఆల్రెడీ ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ మీద ఒక వీడియోని అయితే తీసిన, మీకు పైన వస్తుండొచ్చు సజెషన్స్లో, ఆర్ ఎల్స్ ఎండ్ స్క్రీన్లో వస్తుంది ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ వీడియో. సో మీరు ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ కంపల్సరీ చేయాలి. ఎందుకు అంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ చేసే యూజ్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒకటి 5-స్టార్ ఆర్టిఫాక్ట్ ఉంది, మంచి ఆర్టిఫాక్ట్, నాకు కావాల్సిన ఆర్టిఫాక్ట్. సో దీన్ని నేను లెవలప్ చేయాలంటే నాకు ఏం కావాలంటే, లైక్ ఇక్కడ ఉంటుంది చూడండి, మీరు అండర్ 3-స్టార్ ఆర్టిఫాక్ట్స్ అని పెట్టేసి ఆటో యాడ్ కొట్టేస్తే మీరు ఏదైతే ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ చేసారో ఆ ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. మీరు చూడొచ్చు లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఆర్టిఫాక్ట్స్ ఇట్లా యాడ్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే, మీరు ఎన్హాన్స్ చేసినప్పుడు లెవలప్ అవుతుంది మీ ఆర్టిఫాక్ట్ వచ్చేసి. సో అది యూజ్ ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ వల్ల. మీరు ఎన్ని ఆర్టిఫాక్ట్స్ అయితే ఫార్మ్ చేస్తారో అంత యూజ్. ఓకే, మీరు 5-స్టార్ కానీ 4-స్టార్ ఆర్టిఫాక్ట్స్ మీరు ఈజీగా లెవలప్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ అనే కాదు, ఫార్మింగ్లో 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్లో ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ చెప్పిన, దాంట్లో ఇంకొక 2 టైప్స్ ఉన్నాయి, అవి వచ్చేసి ఫుడ్ అండ్ మైనింగ్. సో ఫుడ్ అండ్ మైనింగ్ 2 వేస్లో చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వే వచ్చేసి ఎక్స్పెడిషన్, నేను మ్యాక్సిమం సజెస్ట్ చేసేది ఎక్స్పెడిషన్. రెండోది వచ్చేసి మాన్యువల్. ఓకే, మైనింగ్లో మనకు వచ్చేసేది ఓర్స్. ఓర్స్ ఏంటిది అంటే, సో ఇవి ఓర్స్ అంటే మీరు చూడవచ్చు ఫార్జింగ్ ఓర్. మీరు ఈ వెపన్స్ తయారు చేసుకోనికి మీకు ఈ ఓర్ మెటీరియల్స్ అయితే యూజ్ అవుతాయి. ఇవి ఓర్స్, ఇవి మాన్యువల్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మీరు ఎక్స్పెడిషన్లో కూడా చేయొచ్చు ఈ ఓర్స్ వచ్చేసి. సో ఎక్స్పెడిషన్లో ఎట్లా చేయాలి, ఎక్స్పెడిషన్ అంటే ఏంటి మనం దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో మీరు క్యాథరిన్ దగ్గరకు వచ్చేసి, సో మీరు ఇక్కడ చూడొచ్చు డిస్పాచ్ క్యారెక్టర్స్ ఆన్ ఎక్స్పెడిషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైన ఎక్స్పెడిషన్ లిమిట్ చూపిస్తుంది, నాది వచ్చేసి 5 of 5. సో ఫుడ్ ఇట్లా ఫార్మ్ చేయొచ్చు, లైక్ మీరు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక క్యారెక్టర్ని ఎక్స్పెడిషన్కి పెట్టేసేయండి, ఫుడ్ వస్తుంది 8 to 12. 20 అవర్స్ ఇవ్వండి, నాకు తెలిసి అదే బెస్ట్, 20 అవర్స్. నేనైతే 20 అవర్స్ చేస్తాను. సో మీకు ఫుడ్ వస్తుంది, దాని తర్వాత మీరు మెటీరియల్స్ చూపించిన ఓర్స్ అవికి కూడా పెట్టవచ్చు మీరు. సో ఇది ఒక వే ఫుడ్ అండ్ ఓర్స్ ఫార్మింగ్కి, ఎక్స్పెడిషన్ బెస్ట్ వే, కంపల్సరీ చేయండి ఎక్స్పెడిషన్. ఒకవేళ మీరు మాన్యువల్గా ఫార్మింగ్ చేసినా చేయకుండా ఎక్స్పెడిషన్ అయితే కంపల్సరీ చేయండి, అది బెస్ట్. సో సెకండ్ టైప్ మాన్యువల్ అన్నది, మాన్యువల్లో ఓర్స్ గురించి సపరేట్ ఉంటుంది. సో మాన్యువల్లో 2 టైప్స్ ఉంటుంది, మీరు ప్లేస్ ప్లేస్కి వెళ్ళి మార్క్ చేసుకొని మ్యాప్లో ఆ ప్లేస్కి ఎవ్రీడే అంటే ఎవ్రీడే వెళ్ళి ఫార్మ్ చేయడానికి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓర్స్ అనేటివి ఎవ్రీడే రావు, 3 డేస్కి ఒకసారి స్పాన్ అవుతాయి ఓర్ మెటీరియల్స్. ఓకే, 3 డేస్కి ఒకసారి స్పాన్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, 3 డేస్ ఆర్ ఎల్స్ 2.5 డేస్ అనుకోండి. సో దానికోసం మనం వెయిట్ చేయలేం కాబట్టి మాన్యువల్గా ఎవ్రీడే ఎట్లా చేయాలంటే, మీరు మొత్తం 3 రీజన్స్లో ఈ బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇనజుమా ఓర్స్, నేను ఇప్పుడు ఇనజుమాలు ఉన్నా కాబట్టి ఇనజుమా ఓర్స్, లియోవేలు ఉంటే లియోవే ఓర్స్ ఆర్ ఎల్స్ మాన్స్టర్లు ఉంటే మాన్స్టర్ ఓర్స్ అని అట్లుంటాయి. సో ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాడు కొంచెం మాట్లాడతాడు. సో మీరు చూడొచ్చు మాట్లాడినాక మ్యాప్లో కొన్ని ఏరియాస్ చూపిస్తాడు ఓర్స్కి రిలేటెడ్. సో ఇక్కడికి వెళ్తే మీకు కంపల్సరీ ఓర్స్ దొరుకుతాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి
ఇక్కడ ఒకటి మీరు త్రీ రీజన్స్లో చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. త్రీ రీజన్స్లో ఎవ్రీడే వస్తుంది ఇది. సో మీరు లైక్ ఇనజుమాలో చేసిన మాన్స్టర్లో రాదేమో అని అనుకోని అవసరం లేదు, మాన్స్టర్లో వస్తుంది. ఇనజుబాలో మీరు ఇట్లా చేసిన మాన్స్టర్లో కూడా వస్తుంది, లియోవేలో కూడా వస్తుంది. సో టోటల్ త్రీ రీజన్స్లో కంపల్సరీ వస్తుంది ఇది. సో మర్చిపోకండి, త్రీ రీజన్స్లో కంపల్సరీ వస్తుంది. సో త్రీ రీజన్స్కి వెళ్ళండి, కోర్స్ ఫామ్ చేసుకోండి. సో నేను ఇక్కడ కొన్ని స్పెషల్ మెన్షన్స్ అయితే చేయాలనుకుంటున్నాను. అది వచ్చేసి బాసెస్. సో కొన్ని ఉంటాయి బాసెస్, లైక్ స్పెషల్ వీక్లీ బాసెస్ అంటారు. మీరు వీక్లీ బాసెస్ మీకు అన్లాక్ అయితే మీరు వెళ్ళి వాళ్ళతోటి ఫైట్ చేయండి. మ్యాక్సిమం మీరు కోఆప్ ఆడొచ్చు, డివాలిన్ తప్ప, అంటే స్టోమ్ టెర్రర్ డ్రాగన్ ఉందిగా అది తప్ప మిగతా వీక్లీ బాసెస్ ఉంటారుగా వాళ్ళని మీరు కోఆప్లో వెళ్ళి డిఫీట్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్. సో అదైతే మర్చిపోకండి, ఇది వచ్చేసి స్పెషల్ మెన్షన్. సో నా సైడ్ నుండి మీరు హోల్ వీక్లో వాళ్ళని ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి ఫైట్ చేయొచ్చు వాళ్ళతోటి. సో గుర్తుపెట్టుకోండి అది. అండ్ డివాలిన్ని మనం ఓన్లీ మనమే కొట్టగలుగుతాం, ఓన్లీ ట్రావెలర్ మాత్రమే. అంటే ట్రావెలర్ అంటే ట్రావెలర్ క్యారెక్టర్ కాదు, మన దగ్గర ఉన్న క్యారెక్టర్సే, కోఆప్ ఉండదు దానికి. సో దానికి ట్రిక్స్ అండ్ టిప్స్ వీడియో అయితే నేను చేస్తున్నా, మేబీ 2-3 డేస్లో అది వస్తుంది. సో మీకు ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ ఒత్తండి. దాని పక్కన బెల్ ఉందిగా, బెల్ గట్టిగా ఒకటి కొట్టండి, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనైతే రెగ్యులర్గా చేసేవి ఇవే, కావాలంటే మీరు లైవ్లో కూడా చూడొచ్చు. నేను రెగ్యులర్ చేసే ఇవి అయితే చెప్పిన మీకు డైలీ రొటీన్స్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ లైవ్ ఆర్ ఎల్స్ అనదర్ వీడియో.